జనసేనతో పొత్తుపై బీజేపీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది। జనసేనతో పొత్తు కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించి ఒక వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది। లీడర్ కేడర్ లేని పార్టీతో పొత్తేంటని ఆశావాహులు ప్రశ్నిస్తున్నారు। జనసేనతో పొత్తు అనేది పార్టీకి నష్టం అంటున్నారు అసమ్మతి వర్గ నేతలు। కుక్కట్పల్లి సీటు జనసేనకు కేటాయిస్తారన్న వార్తలతో పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేశారు। ఇదే బాటలో మరికొంత మంది రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది। పొత్తు అంశంపై బీజేపీ నేతలు పునరాలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది। ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ కూడా పాల్గొన్నారు। పొత్తు అంశంపై రేపు స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది। జనసేనతో పొత్తుపై తెలంగాణ బీజేపీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది। ఒక వర్గం నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం। ముఖ్యంగా తెలంగాణలో లీడర్ కేడర్ లేని పార్టీతో పొత్తు ఏంటని ఆశావాహులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది। పొత్తులో భాగంగా తమ స్థానాలు కోల్పోనున్న నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం। ఇప్పటికే కూకట్పల్లి సీటుకు సంబంధించి జనసేన కేటాయిస్తారన్న వార్తలతో పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేశారు। ఇక మరికొంతమంది కూడా ఇదే బాటలో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది, రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది। దీంతో పొత్తు అంశంపై బీజేపీ నేతలు పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది। మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు। శ్రీధర్, పొత్తుకు సంబంధించి బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది। కొంతమంది నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ కూకట్పల్లిలో రాజీనామా చేశారు, మరికొంతమంది తమ స్థానాలు కోల్పోయే అవకాశం ఉండడంతో రాజీనామా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది। ఏం జరుగుతుంది బీజేపీలో, పొత్తుకు సంబంధించి ఏదైనా క్లారిటీ వచ్చిందా, ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? మళ్ళీ బీజేపీ జనతలతో పొత్తుకు వెళ్లడంపై కూడా బీజేపీ నేతలు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। ఒకవైపు బీజేపీ ముందు ముందు చెప్తూ వస్తుంది 119 స్థానాల్లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు గతంలో ప్రగల్భాలు కలిసి ఒక్కసారిగా ఎన్నికలకు ముందు జనసేనతో పొత్తుకు వెళ్లడం, దీంట్లో భాగంగా కొన్ని సీట్లను కూడా ఆ జనసేనకు ఇవ్వడం పట్ల కూడా అటు ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఆ గతంలో బీజేపీ నమ్ముకొని చాలా మంది కూడా అక్కడ క్యాడర్ ఉంది, అలాగే లీడర్ కూడా తయారయ్యారు కాబట్టి దానికి సంబంధించి ఆ క్యాడర్ నమ్ముకున్నటువంటి క్యాడర్ ఇప్పటి చెప్పు జనసేనతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లను వాళ్ళకు కేటాయిస్తామని చెప్పడంతో కూడా ముందస్తుగా కూడా కొంతమంది రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఆ పొత్తుల అంశంగానే కారణంగానే ఇప్పటికే దాదాపుగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి 88 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఇప్పటికే బీజేపీ ఖరారు చేసింది. మిగిలినటువంటి 30 సీట్లు ఏవైతే ఉన్నాయో జనసేనకు 6 నుంచి 9 సీట్లు పోతాయని చెప్పి కూడా ఒక వార్త అయితే చెప్పారు. దీనికి సంబంధించి నేతలు సైతం అసంతృప్తి చేయడమే కాకుండా ఎక్కడైతే ప్రధానంగా అటు కూకట్పల్లి కానివ్వండి, శేర్లింగంపల్లి వంటి స్థానాలు జనసేనకు ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పడంతో కూడా ఒక్కోసారి నేతలు ఇటు పార్టీ అధిష్టానం పట్ల అలాగే రాష్ట్ర ముఖ్య నేతల పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళ మీద ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కావాలని కొంతమంది స్వలాభం కొరకు కూడా జనసేనతో పొత్తుకు వెళ్తున్నారంటూ కూడా నేతలు తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం కాకుండా కొంతమంది నేతలు ఎక్కడైతే జనసేనతో సీట్లు వెళ్తాయని తెలిసిన నేతలు సైతం ఉంటూ పార్టీ ఆఫీస్ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆందోళన కూడా చేపట్టారు. ఆందోళనలో భాగంగా అటు రాష్ట్ర నాయకత్వాన్ని అలాగే హైకమాండ్ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అసలు పొత్తు ఎవరు పెట్టుకోమన్నారు, అసలు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాలేదు, ఆయన సింగిల్ గా పోటీ చేస్తానంటూ కూడా ముందస్తుగానే ప్రకటించారు. ఈ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆఫీస్ కే వెళ్లి వీల్లేదు, బీజేపీ పొత్తు అంశం కూడా లేవనెత్తింది కాబట్టి అసలు పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అటు జనసేన అధినేత ఆ పొత్తుల విషయానికి ఇంకెందుకంటే బీజేపీకి సంబంధించి కొలిక్కి రాలేదు, ఆయన కొన్ని స్థానాలు పొత్తులో వెళ్తాయని చెప్పడంలో భాగంగా కూడా దానికి సంబంధించి మాత్రం ఆ స్థానాల నేతలు కుక్కట్పల్లి నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. అలాగే లింగంపల్లి సీట్లు సైతం కూడా ఒకవేళ అధిష్టానం మీద అంటే పొత్తులో కేటాయిస్తే మాత్రం ఒక బిగ్ షాట్ అంటే ఒక మాజీ ఎంపీ కూడా ఆ సీటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతకు ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ నేత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ సీటు ఖరారు చేయకుంటే పార్టీ నుంచి మారేందుకు కూడా సిద్ధమైనది తెలుస్తుంది ఈ సీటు సంబంధించి. అవే కాకుండా కొన్ని ముంగూరు జిల్లాలకు సంబంధించినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్లను సైతం కూడా జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైన తరుణంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీజేపీ నేతలు ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి నేతలు వైపు వ్యతిరేకించడం కాకుండా ఎందుకు అసలు కొత్త అంశం అందుకే శ్రీధర్ ఒక వర్గం నేతలు వ్యతిరేకిస్తుండటంతో మరి పార్టీకి దీనికి సంబంధించి ఏమన్నా మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే నేతలు సమావేశమై దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది, ఇక పొత్తుకు సంబంధించి కూడా అంశాలపై కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ విదేశాల నుంచి తిరిగి వచ్చారు కాబట్టి ఏదైనా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయా?
చేరాం అన్నట్టు పవన్ కళ్యాణ్ ఈ ఉదయం కూడా ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే ఒకవైపు జనసేన అధినేత ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో కూడా బీజేపీ నేతలు ఆయన సంప్రదించలేకపోయారు. పొత్తుల విషయం అనేది ఒక పొలికిరాలు, ఎందుకంటే పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎన్ని సీట్లు వాళ్ళకి ఆఫర్ ఇస్తారు జనసేన, అది ఇచ్చినటువంటి సీట్లకు ఓకే అంటుందన్న దానిపై కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కాకుండా మిగతా జిల్లాల్లో అనిపిస్తున్నటువంటి కొన్ని పేర్లు కూడా మనం ఇంతకు ముందే ఎక్స్క్లూజివ్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీంట్లో ఒక్కసారిగా కేడర్ నుంచి వ్యతిరేకత, అలాగే లీగల్ పార్టీలు చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి బీజేపీలో ఉంది. కాబట్టి పొత్తు గురించి పునరాలోచించే దిశగా కూడా అంటే బీజేపీ అధిష్టానం ప్రస్తుతం కూడా భేటీ కూడా కొనసాగుతుంది. భేటీలో ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రకాష్ జవదేకర్ కానివ్వండి, తరుణ్ చూగ్ అలాగే అరవింద్ మీనా సహా ఇన్ఛార్జి కూడా పాల్గొని పొత్తుల అంశం పైన ఒకవైపు అటు జనసేన అధినేత వచ్చారు కాబట్టి ఏ సీట్ ఇవ్వాలి, అసలు పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది, ఎక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తుంది, అక్కడ ఒకవేళ జనసేనకి ఇస్తే నష్టం ఏంటి, పార్టీకి ఒకవేళ పార్టీ ఉన్నటువంటి క్యాడర్ కి ఇస్తే ఎటువంటి లాభం గెలుస్తుందా లేదా అన్న అంశాలన్నిటిపైన కూడా ప్రస్తుతం ఒక సమావేశం అయితే కొనసాగుతుంది. రాంబాబు రైట్, అంటే రేపు ఏమన్నా క్లారిటీ వస్తుందా క్లియర్ గా దీనికి సంబంధించి? సార్ అందరూ డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల పర్వం కూడా శురువైంది కాబట్టి అక్కడ 88 సీట్లు ఒకవైపు కూడా బీజేపీ ప్రకటించింది. అటు జనసేనకు సంబంధించి అభ్యర్థులు ఇంకా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి దానికి సంబంధించి మాత్రం ఈ రోజు లేదంటే రేపు జనసేన ఈ రోజు ఎట్లాగో వీళ్ళు బీజేపీ సమావేశమయ్యారు కాబట్టి రేపు జనసేన అధినేతతో కూడా చర్చలు జరిపి వారికి సంబంధించినటువంటి సీట్ల విషయాన్ని తేలడం కాకుండా ఇటు బీజేపీ ఏ సీట్లు పోతే అక్కడ క్యాడర్ ను కూడా నచ్చ చెప్పే పనిలో ఇప్పటికే బీజేపీ అధిష్టాన బుజగింపుల పర్వం కాబట్టి ఈ రెండో ఈ రోజు రేపు లోపల జనసేనకు సంబంధించిన పొత్తు సీట్ల వ్యవహారం ఏదైతే అది తేలనుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద జనసేనతో పొత్తుకు సంబంధించి బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనతో పొత్తు అనేది పార్టీకి నష్టమే అంటున్నారు అసమ్మతి వర్గ నేతలు. పొత్తులో భాగంగా తమ సీటు కోల్పోవాల్సి రావడంతో కొంతమంది నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కూకట్పల్లి సీటు జనసేనకు కేటాయిస్తారన్న వార్తలతో పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొంతమంది నియోజకవర్గ నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. పొత్తు అంశానికి సంబంధించి ఇప్పటికే సీనియర్ నేతలు సమావేశమై చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఇక పొత్తు అంశంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.